రుద్రంగి బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు గుగ్గులోతు నరహరి ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు బిర్సాముండ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నంద్యాల వెంకటేష్, మండల అధ్యక్షుడు పడాల గణేష్ పాల్గొని ముండ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతీయ అటవీ తెగకు చెందిన భారత స్వాతంత్ర సమరయోధుడు, జానపద కళాకారుడు భగవన్ బిర్సాముండ జయంతిని ఘనంగా నిర్వహించామని అన్నారు. బిర్సాముండ ఉద్యమాన్ని, సేవలను గుర్తించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన విగ్రహాన్ని పార్లమెంటులో నెలకొల్పి నివాళులర్పించడం చాలా గర్వించదగ్గ విషయమన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం బిర్సాముండ జయంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేవురు కిషన్, పెద్ది శ్రవణ్ పాల్గొన్నారు. యువనాయకుడు బిర్సాముండ గారికి జయంతి జరుపుకుంటున్నాం. రుద్రంగి మండలం, నేను రుద్రంగి మండల ఎస్టీ మోర్చా అధ్యక్షుడిని. బిర్సాముండ గారి జయంతి ఎందుకు జరుపుకోవాలంటే, ఆయన చిన్న ఏజ్లోనే 20 సంవత్సరాల్లోనే ఆ రోజు బ్రిటిష్ వారి మత మార్పు వ్యతిరేకంగా పోరాడారు. మరియు 25 సంవత్సరాలకి ఆయనకు చంపేశారు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. ఆయన స్మృతులకు మన గవర్నమెంట్, మన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇలా ఆయనను స్మరించుకోవడం జరుగుతుంది. బిర్సాముండ గారిని స్మరించుకుంటూ తనకు మండల కేంద్రంలో నివాళులర్పించడం జరిగింది. పోతే గత ప్రభుత్వాలు గుర్తించలేదు బిర్సాముండ గారి ఉద్యమాన్ని. మరి ఈరోజు గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ వ్యక్తిని గుర్తించి ఇవాళ పార్లమెంట్లో తన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఈ సందర్భంగా తనను స్మరించుకుంటూ రుద్రంగి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ద్వారా జయంతి జరుపుకోవడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఇవాళ వీరికి నివాళులు అర్పిస్తూ ఇవాళ అతనికి పార్లమెంట్లో విగ్రహాన్ని ఏర్పడేయడం చాలా గౌరవప్రదమైన విషయం. ఇప్పుడు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా బిర్సాముండ గారి జయంతి ఉత్సవాలని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.